టుడే అవర్ టాపిక్ ఈజ్ నెంబర్ సిస్టమ్. అంటే నెంబర్ సిస్టమ్ అంటే ఏమిటి, నెంబర్ సిస్టమ్ ఇంట్రడక్షన్ అండ్ నెంబర్ సిస్టమ్ క్లాసిఫికేషన్ తెలుసుకుందాం. నెంబర్ సిస్టమ్ డెఫినేషన్ ఈజ్, నెంబర్ సిస్టమ్ డిఫైన్స్ ఏ సెట్ ఆఫ్ వాల్యూస్ యూజ్డ్ టు రిప్రజెంట్ క్వాంటిటీ. అంటే నెంబర్ సిస్టంలో కొన్ని వాల్యూస్ ఆర్ డిజిట్స్ ఉంటాయి, వాటిని మనం ఒక క్వాంటిటీని రిప్రజెంట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఆర్ ద టెక్నిక్ టు రిప్రజెంట్ అండ్ వర్క్ విత్ నెంబర్ ఈజ్ కాల్డ్ నెంబర్ సిస్టమ్. అదర్వైజ్ ఇది ఒక టెక్నిక్, మనం నెంబర్స్తో వర్కౌట్ చేయడానికి నెంబర్ సిస్టమ్ అనేది ఒక టెక్నిక్. So for example, this is the quantity. ఈ క్వాంటిటీని నేను 967 అనే నెంబర్స్ తో డిఫైన్ చేసిన. 967 అంటే ఏంటి, మనం ఈ 967 అనే నెంబర్స్ ని మన డైలీ లైఫ్ లో యూజ్ చేస్తాం. సో మనం డైలీ లైఫ్ లో యూజ్ చేసే నెంబర్ సిస్టమ్ ఏంటంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్. సో డెసిమల్ నెంబర్ సిస్టమ్, సో ఇది ఒక క్వాంటిటీ అని చెప్పినాం. ఈ క్వాంటిటీని, ఇది క్వాంటిటీ అని చెప్పినాం, మరి ఎంత క్వాంటిటీ ఏంటి అని తెలియజేయడం కోసం మనకు ఒక వాల్యూ కావాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 967 అని తీసుకున్నాం. ఈ 967 ఏబిసి సంథింగ్ ఎనీథింగ్ ఇట్లాంటి వాల్యూస్ అనేలో ఉంటాయి, నెంబర్ సిస్టమ్ అనే నెంబర్ సిస్టంలో ఉంటాయి. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టమ్ డిఫైన్స్ ఏ సెట్ ఆఫ్ వాల్యూస్ యూజ్డ్ టు రిప్రజెంట్ quantity. The most popular number system is the decimal number system, because our daily life we are using decimal number system. Decimal means we are using only 10 values, means 0 to 9. Next number system definition chusam kada. నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ క్లాసిఫికేషన్ చేయాలి అంటే మనకు ఒక వర్డ్ తెలియాలి, ఒక వర్డ్ డెఫినేషన్ తెలియాలి. ఆ వర్డ్ ఏంటంటే బేస్. బేస్ అంటే ఏంటంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఏ నెంబర్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ బేస్. అంటే ఒక నెంబర్ సిస్టంలో ఎన్ని డిజిట్స్ ఉంటాయని మనకు బేస్ అనే వర్డ్ తెలియజేస్తుంది. బేస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రాడిక్స్. బేస్కి ఇంకో నేమ్ ఏంటి, రాడిక్స్. ద బేస్ ఆర్ రాడిక్స్ నొటేషన్ విత్ స్మాల్ ఆర్ సింబల్, స్మాల్ ఆర్. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తున్నా, బేస్ అనేది ఎన్ని నెంబర్స్ ఉంటాయో తెలియజేస్తుంది నెంబర్ సిస్టంలో అని చెప్తుంది. బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే నెంబర్స్, ఎక్కడి నుంచి ఎండ్ అయితే అనేది ఈ ఫార్ములా ద్వారా మనం కనుక్కోవచ్చు. నెంబర్స్ హావింగ్ పర్టికులర్ నెంబర్ సిస్టమ్ ఈజ్ 0 to r-1, 0 to r-1, వేర్ ఆర్ ఈజ్ ద రాడిక్స్ ఆర్ బేస్. అర్థమైందా, బేస్ అంటే ఏంది, జస్ట్ ఎన్ని నెంబర్స్ ఉంటాయని తెలియజేస్తుంది. బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఆ నెంబర్ సిస్టంలో నెంబర్స్ ఎక్కడి వరకు ఎండ్ అవుతాయి అనేది ఈ ఫార్ములా ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దట్ ఈస్ 0 to r-1. 0 to r-1 మీన్స్ 0 to r-1, వేర్ ఆర్ ఈస్ ద రాడిక్స్ ఆర్ బేస్. నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ క్లాసిఫికేషన్. నెంబర్ సిస్టమ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టూ 4 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద డెసిమల్ నెంబర్ సిస్టమ్, సెకండ్ వన్ ఈజ్ ద బైనరీ నెంబర్ సిస్టమ్, థర్డ్ వన్ ఈజ్ ద ఆక్టల్ నెంబర్ సిస్టమ్, ఫోర్త్ వన్ ఈజ్ ద హెక్సా డెసిమల్ నెంబర్ సిస్టమ్. టిల్ నౌ మనం ఏం చూసినాం, నెంబర్ సిస్టమ్ డెఫినేషన్, బేస్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి, ద నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ద పర్టికులర్ నెంబర్ సిస్టమ్. సో ద నెంబర్ స్టార్టింగ్ ఎండింగ్ అయ్యే దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, ఒక ఫార్ములా పైన డిపెండ్ అయి ఉంటుంది, 0 to r-1, ఆర్ ఈజ్ ద రాడిక్స్. నెక్స్ట్ ఏంటంటే క్లాసిఫికేషన్. నెంబర్ సిస్టమ్ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్. దీస్ 4 టైప్లో మనం ఫస్ట్ ఇప్పుడు డెసిమల్ నెంబర్ సిస్టమ్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. డెసిమల్ నెంబర్ సిస్టమ్, ద బేస్ ఆఫ్ ది నెంబర్ సిస్టమ్ ఈజ్ డెసిమల్. డెసిమల్ అంటే ఏంటి, 10 వాల్యూస్. సో బేస్ ఏంటి, 10 వాల్యూస్. ఈ బేస్ 10 వాల్యూస్, 10 అనే నెంబర్ ఉంది కాబట్టి డెసిమల్ నెంబర్ సిస్టంలో 10 డిజిట్స్ యూజ్ చేస్తామని తెలియజేస్తుంది. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఎక్కడి నుంచి ఎండ్ అయితే అని ఫార్ములా అయింది, ద నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఆర్ డిజిట్స్ ఇన్ నెంబర్ సిస్టమ్ ఈజ్ నెంబర్ సిస్టమ్ ఈజ్ 0 to r-1. 0 to r-1 మీన్స్ 0 to r అంటే రాడిక్స్ ఆర్ బేస్ ఎంత, 10-1, 0 to 9. అంటే ఏంది, 0 to 9 వరకు యూజ్ చేస్తాం ఇన్ డెసిమల్ నెంబర్ సిస్టమ్. సో 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో
0 to 9 means 10 numbers ni manam decimal number system lo use chestam. Next, decimal number system is a positional weighted system. Positional weighted means the value attached to the symbol depending on its location with respect to the decimal point. Positional weighted means the value attached to a symbol depends on its location with respect to the decimal point. Example 45 is kuna itu mek positional weight ante enni explain cheyadam kosam 45 iskuna ee 5 anedi a position lo undi units position lo undi units position 4 anedi a position lo undi tens position lo undi so manam ippudu units position ante ee 5 ane సింబల్ కి మనం ఒక వాల్యూ అటాచ్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు ద డెసిమల్ పాయింట్ అంటే ఇక్కడ పాయింట్ అనే నెంబర్ తీసుకోలేదు సింపుల్ నెంబర్ తీసుకున్నాం సో 5 ఇంటూ యూనిట్స్ పొజిషన్ అంటే ఏం రాసుకుంటున్నా అంటే 10 పవర్ 0 రాసుకుంటున్నా 10 పవర్ 0 అంటే ఏంది 1 టెన్స్ పొజిషన్ అంటే ఏంది 10 పవర్ 1 తీసుకుందాం దీనికి ఎందుకు తీసుకున్నా ఇక్కడ 10 పవర్ ఎందుకు తీసుకున్నా ఇది డెసిమల్ నెంబర్ సిస్టమ్ కాబట్టి వెయిట్ ఏంటంటే పవర్ ఆఫ్ ది బేసెస్ లో అటాచ్ చేయాలి బేస్ 10 కాబట్టి ఇప్పుడు 10 పవర్ 0 10 పవర్ 1 అని అనుకున్నా సో మనం ఇప్పుడు 45 ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నా అంటే 4 ఇంటూ 10 పవర్ 1 ప్లస్ 5 ఇంటూ 10 పవర్ 0 అంటే ఏంది ఈ 5 అనే సింబల్ కి ఏం చెప్పిన డెఫినేషన్ ద వాల్యూ అటాచ్ టు ఏ సింబల్ సింబల్ అంటే ఏంది 5 ఇక్కడ ఏంటి 4 అంటే మనకి ఇచ్చిన సింబల్ ఏదైనా కావచ్చు ఈ వాల్యూస్ 10 పవర్ 0 10 పవర్ 1 ఎలా అటాచ్ చేసిన నేను డిపెండింగ్ ఆన్ ఇట్స్ లొకేషన్ అంటే ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాయా సెకండ్ పొజిషన్ లో ఉన్నాయా థర్డ్ పొజిషన్ లో యూనిట్స్ పొజిషన్ లో ఉంది కాబట్టి 10 పవర్ 0 తీసుకున్నా ఇది టెన్స్ పొజిషన్ లో ఉంది కాబట్టి 10 పవర్ 1 తీసుకున్నా ఇక్కడ 10 ఎందుకు తీసుకున్నా అంటే ఏ నెంబర్ సిస్టమ్ బేస్ అయితే ఏది ఉంటుందో దాని పవర్స్ లోనే ఎక్స్ప్రెస్ చేయాలి సో 4 ఇంటూ 10 పవర్ 1 అంటే 40 ప్లస్ 5 = 45 అంటే ఏంది మనం ఇప్పుడు ఈ 45 అనే వాల్యూని మనం పొజిషనల్ వెయిటెడ్ డిపెండింగ్ ఆన్ ద పొజిషనల్ వెయిటెడ్ గా చూస్తే ఇలా ఎక్స్ప్రెస్ చేయాలి సో డెఫినేషన్ ఏంటి ఇట్ మీన్స్ దట్ ద వాల్యూ అటాచ్ టు ఎ సింబల్ డిపెండింగ్ ఆన్ ఇట్స్ లొకేషన్ అంటే లొకేషన్ ని బట్టి మనం ఒక వాల్యూని అటాచ్ చేస్తాం ఇచ్చిన సింబల్ కి దీస్ రూల్ ని ఫాలో అయితే ఏమంటారు అంటే పొజిషనల్ వెయిటెడ్ సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమంది డెసిమల్ పాయింట్ అంటే పాయింట్ లేని నెంబర్ తీసుకున్నా ఒకవేళ పాయింట్ ఉన్న నెంబర్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 43.1 అని తీసుకుంటా ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటా 43.1 అని తీసుకుంటా ఇక్కడ పాయింట్ అనే నెంబర్ ఉంది కాబట్టి పాయింట్ కి లెఫ్ట్ సైడ్ అనేమో 0 1 2 3 అని తీసుకోవాలి పవర్స్ పాయింట్ కి రైట్ సైడ్ అనేమో -1 -2 -3 అని తీసుకోవాలి అంటే ఇక్కడ ఏం తీసుకుంటాం ఇదేంటి యూనిట్స్ పొజిషన్ ఇదేంటి టెన్స్ పొజిషన్ ఈ పాయింట్ నెక్స్ట్ సైడ్ ఇక్కడ 1 కి ఏంది యూనిట్స్ పొజిషన్ సో ఇక్కడ ఏమని రాసుకుంటా 4 ఇంటూ డైరెక్ట్ సింబల్ అటాచ్ చేస్తున్న వాల్యూ అటాచ్ చేస్తున్న సింబల్ కి టెన్స్ పొజిషన్ అంటే ఏంది 4 10 పవర్ 1 3 ఇంటూ యూనిట్స్ పొజిషన్ అంటే 10 పవర్ 0 ప్లస్ 1 ఇంటూ ఇక్కడ ఏం రాసుకోవాలంటే పాయింట్ తర్వాత ఉన్న పొజిషన్స్ కి వాల్యూ ఏం రాసుకోవాలంటే మైనస్ లలో రాసుకోవాలి అంటే ఇది యూనిట్ పొజిషన్ కాబట్టి 10 పవర్ -1 4 ఇంటూ 10 పవర్ 1 అంటే 40 ప్లస్ 3 10 పవర్ 0 అంటే 1 ప్లస్ 1/10 ఇన్వర్స్ అంటే ఏంది 1/10 సో 40 ప్లస్ 3 ప్లస్ 1/10 అంటే 0.1 టోటల్ గా ఏం వస్తుంది మనకు 43.1 అనేది వస్తుంది సో డెఫినేషన్ ఏంటి ద వాల్యూ అటాచ్ టు ద సింబల్ డిపెండింగ్ ఆన్ ఇట్స్ లొకేషన్ విత్ రెస్పెక్ట్ టు ద డెసిమల్ పాయింట్ అంటే డెసిమల్ పాయింట్ ని బట్టి మనం లొకేషన్స్ ని ఫైండ్ అవుట్ చేసి ఒక సింబల్ అనేది వాల్యూకి అటాచ్ చేస్తున్నాము అందుకే డెసిమల్ నెంబర్ సిస్టమ్ అనేది పొజిషనల్ వెయిటెడ్ సిస్టమ్ ఇందులో ఈ పొజిషనల్ వెయిటెడ్ సిస్టమ్ లో మనం వెయిట్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద పవర్ ఆఫ్ బేస్ డెసిమల్ నెంబర్ సిస్టమ్ వెయిట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పవర్ ఆఫ్ 10 మీన్స్ బేస్ డెసిమల్ నెంబర్ సిస్టమ్ కాబట్టి బేస్ 10 కాబట్టి ఇక్కడ 10 అని రాసిన ఏ నెంబర్ సిస్టమ్ అయితే దాని యొక్క బేస్ ఇక్కడ రాయాలి ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎంఎస్డి అండ్ ఎల్ఎస్డి అంటే ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 9:45 తీసుకున్నా 9:45 తీసుకున్నా ఈ 9:45 లో 5 యొక్క పొజిషన్ ఏంటి ఇన్ 9:45 ద వాల్యూ ఆఫ్ 5 ఇస్ ద వాల్యూ ఆర్ వెయిట్ ఆఫ్
is ఏంటి, ఫైవ్ అనేది ఏ పొజిషన్ లో ఉంది, ఫస్ట్ పొజిషన్ లో ఉంది అంటే యూనిట్స్ పొజిషన్ లో ఉంది అంటే ఏం రాసుకోవచ్చు, ఫైవ్ ఇంటూ యూనిట్స్ అంటే ఏం రాసుకోవచ్చు, 10^0 రాసుకోవచ్చు. 10^0 వన్ కాబట్టి 5 × 1 ఆర్ 5 యూనిట్స్ ఆర్ 5 అని రాసుకోవచ్చు. ద వాల్యూ ఆఫ్ ద 5 అంటే నేను ఒక్కొక్క ఈ వాల్యూ ఒక్కొక్క నెంబర్కి ఏం చేస్తున్నా, వెయిట్ ఎంత అని ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 954 ఉంది, 954. సో సేమ్ ద వాల్యూ ఆఫ్ ద 5 ఇస్ ఇప్పుడు ఏమవుతుంది, 5 అనేది ఎక్కడ ఉంది, యూనిట్స్ టెన్స్ పొజిషన్లో ఉంది. అంటే టెన్స్ పొజిషన్ అంటే 5 × 10^1 ఆర్ 5 టెన్స్ ఆర్ 50 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 594. ఇప్పుడు వాల్యూ ఆఫ్ ద 5 ఏమవుతుంది, ద వాల్యూ ఆఫ్ ద 5 ఈజ్ 500 ఏ పొజిషన్లో ఉంది, యూనిట్స్ టెన్స్ 100 పొజిషన్లో ఉంది. అంటే 5 × 100 ని మనం రాసుకోవచ్చు, 5 × 100 హార్ 5 × 10² ఆర్ 500 హార్ 500 అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు మీ మూడు ఎగ్జాంపుల్స్ని మీరు నాకు అబ్జర్వ్ చేస్తే మీకు ఒకటి అర్థమవుతుంది. ఈ 5 అనే వాల్యూ ఇక్కడ ఫస్ట్ ఉందంటే ఏంది, లెఫ్ట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మూవ్ అయ్యే కొద్దీ దాని వాల్యూ అనేది పెరుగుతూ వచ్చింది. ఫస్ట్ పొజిషన్ యూనిట్స్ పొజిషన్లో ఉన్నప్పుడు వాల్యూ ఆఫ్ ద 5 ఏంది, 5. టెన్స్ పొజిషన్లో ఉన్నప్పుడు దాని వాల్యూ 50. థర్డ్ పొజిషన్లో అంటే 100 పొజిషన్లో ఉన్నప్పుడు దాని వాల్యూ ఎంత, 500. అంటే లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అయ్యే కొద్దీ పొజిషన్ యొక్క వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ బిట్ ఏమంటారంటే ద రైట్ మోస్ట్ డిజిట్స్ విచ్ ఈస్ హ్యావింగ్ లీస్ట్ రేట్ ఈస్ కాల్డ్ LSD. అంటే ఇప్పుడు మీ మూడు ఎగ్జాంపుల్స్ని అబ్జర్వ్ చేస్తే మీకు ఏం తెలిసింది, ఏదైతే ఫస్ట్ ఉంటుందో అంటే రైట్ సైడ్లో ఉంటుందో దానికి తక్కువ వెయిట్ ఉంటుంది. ద రైట్ మోర్ డిజీజ్ విచ్ ఈస్ హ్యావింగ్ లెస్ వెయిట్ ఈస్ కాల్డ్ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. MSD ఈజ్ నథింగ్ బట్ ద లెఫ్ట్ మోస్ట్ డిజీజ్, ఏదైతే లాస్ట్ లెఫ్ట్లో ఉంటుందో, లెఫ్ట్కి ఫస్ట్ అంటే లాస్ట్ నెంబర్, ఇక్కడ నుంచి లెఫ్ట్లో లాస్ట్ నెంబర్ రైట్లో ఫస్ట్ నెంబర్, ఈ అన్నిటికి రైట్లో ఉన్నదానికి ఏమో లెస్ వెయిట్ ఉంటుంది కాబట్టి లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ అంటారు ఈ 5ని. ఈ 5ని ఏమంటారు, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అని అంటారు. సో డెఫినేషన్ ఆఫ్ ది MSD ఆర్ MSB, మోస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ ఆర్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ద లెఫ్ట్ మోస్ట్ డిజిట్ విచ్ హ్యాస్ ద గ్రేటెస్ట్ వెయిట్ ఈస్ కాల్డ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్. అంటే లెఫ్ట్లో ఉన్నదానికి వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు. LSD ఈజ్ నథింగ్ బట్ ద రైట్ మోస్ట్ డిజిట్ విచ్ హ్యాస్ ద లీస్ట్ వెయిట్ ఈస్ కాల్డ్ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. అంటే లెఫ్ట్లో ఉన్నదానికి తక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ దాన్ని ఏమంటారు, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు. సో మనం ఇప్పుడు పొజిషనల్ వెయిటెడ్ టేబుల్ని తీసుకుంటే ఇదేంది, డెసిమల్ పాయింట్. ఇది డెసిమల్ నెంబర్ సిస్టమ్ కాబట్టి ఇక్కడ డెసిమల్ పాయింట్ అంటారు. బైనరీ నెంబర్ సిస్టమ్ అయితే బైనరీ పాయింట్ అంటారు. ఏ సిస్టమ్ అయితే ఆ పాయింట్ అని దీన్ని మనం రొటేట్ చేస్తాము. ఇక్కడ డెసిమల్ పాయింట్కి రైట్ సైడ్ పోతే ఫ్రాక్షన్ పవర్స్ మైనస్లో వస్తాయి, 10-1, 10-2, 10-3, సో ఆన్. ఇక్కడ ఏదైతే లాస్ట్ నెంబర్ ఉంటుందో దానికి లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ కాబట్టి ఇది LSD. ఇక్కడ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఏంది, 10^0, 10^1, 10^2, సో ఆన్. ఏదైతే లాస్ట్ ఉంటుందో అది MSD. సో MSD లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్ LSD. డెసిమల్ పాయింట్ పక్కన వస్తే నెంబర్స్ ఏం తీసుకోవాలంటే ఏంది, ఫ్రాక్షన్ నెంబర్ అంటే ఇది ఇంటీజర్ నెంబర్ కదా, ఇది ఇంటీజర్ నెంబర్కి ఏమో పవర్స్ ప్లస్లో ఉంటాయి, 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఫ్రాక్షన్ నెంబర్కి ఏంది, -1, -2, సో ఆన్, -3కి స్టార్ట్ అవుతాయి. ఇదేంటి పొజిషనల్ వెయిటెడ్ యాజ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డెసిమల్ నెంబర్ సిస్టమ్. దిస్ ఈజ్ ద డెసిమల్ నెంబర్ సిస్టమ్ యొక్క ఇంట్రడక్షన్. నెక్స్ట్ బైనరీ నెంబర్ సిస్టమ్. బైనరీ మీన్స్ 2. సో బేస్ ఆఫ్ ద నెంబర్ సిస్టమ్ ఈస్ 2. నెంబర్ ఆఫ్ డిజిట్స్ కి ఫార్ములా ఏంటి, 0 to r-1. ఆర్ అంటే ఏంది, రాడిక్స్. రాడిక్స్ అంటే బేస్ ఈక్వల్ టు వాటికి 0 to 2-1. 0 to 1 అంటే ఏంది, 2 by 6 కదా, 0, 1. సో మనం బైనరీ నెంబర్ సిస్టమ్లో యూజ్ చేసే డిజిట్స్ ఏంటి, 0, 1. ద బైనరీ నెంబర్ సిస్టమ్ ఈచ్ బైనరీ డిజిట్ కామన్లీ నోన్ యాజ్ ద బిట్. అంటే ఈ 0, 1 ని ఇండివిజువల్గా ఏమంటాం, 0 ని బిట్ అంటాం, 1 ని బిట్ అంటాము.
బైనరీ నెంబర్ సిస్టమ్ ఆల్సో ఈజ్ ఎ పొజిషనల్ వెయిటెడ్ సిస్టమ్. పొజిషనల్ వెయిటెడ్ సిస్టమ్ అంటే మనం ఇందాకే చూసినాం కదా, డిపెండింగ్ ఆన్ ఇట్స్ పొజిషన్ ద వాల్యూ అటాచ్ టు ఎ సింబల్ డిపెండింగ్ ఆన్ ఇట్స్ లొకేషన్. సో ఈ బైనరీ నెంబర్ సిస్టమ్ని మనం ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తాము, కంప్యూటర్స్లో యూజ్ చేస్తాం. మనం డైలీ లైఫ్లో యూజ్ చేసేది ఏంటిది, డెసిమల్ నెంబర్ సిస్టమ్. బట్ మనం కంప్యూటర్స్లో యూజ్ చేసేది ఏంది, బైనరీ నెంబర్ సిస్టమ్. ఇన్ బైనరీ నెంబర్ సిస్టమ్ వెయిట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పవర్ ఆఫ్ టూ. ఎందుకు బైనరీ నెంబర్ సిస్టమ్లో వెయిట్ అనేది టూలో ఎక్స్ప్రెస్ చేస్తాము అంటే, బైనరీ నెంబర్ సిస్టమ్ బేస్ టూ కనుక మనం ఇక్కడ టూ పవర్స్లో తీసుకుంటాం. పొజిషనల్ వెయిటల్ టేబుల్ కనుక తీసుకుంటే ఈ పాయింట్ ఏమంటాం, బైనరీ నెంబర్ సిస్టమ్ కాబట్టి బైనరీ పాయింట్. ఫ్రాక్షన్ పార్ట్లో పవర్స్ పొజిషన్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం, టూ పవర్ మైనస్ వన్, టూ పవర్ మైనస్ టూ, టూ పవర్ మైనస్ త్రీ. అదే ఇంటీజర్, ఇంటీజర్ అంటే ఏంది, ఈ పాయింట్ బైనరీ పాయింట్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఇంటీజర్ పార్ట్, ఇది ఫ్రాక్షనల్ పార్ట్. ఇంటీజర్ పార్ట్లో పవర్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం, టూ పవర్ జీరో, టూ పవర్ వన్, టూ పవర్ టూ. బైనరీ నెంబర్ సిస్టమ్ బేస్ టూ కనుక మనం టూ వాల్యూస్ యూజ్ చేస్తాం, జీరో కామా వన్. పవర్స్ ఎందులో ఎక్స్ప్రెస్ చేస్తాం, పవర్ టూ పవర్ వన్, టూ పవర్ టూ, టూ పవర్ త్రీ. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ద పొజిషనల్ వెయిటెడ్ సిస్టమ్. దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ అబౌట్ బైనరీ నెంబర్ సిస్టమ్. ఆక్టల్ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్ బేస్ ఎంత, ఎయిట్. సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ జీరో టు ఆర్ మైనస్ వన్. జీరో టు ఆర్ అంటే ఏంది, రాడిక్స్. రాడిక్స్ ఈజ్ నథింగ్ బట్ బేస్. సో ఎయిట్ మైనస్ వన్ జీరో టు సెవెన్. జీరో టు సెవెన్ మీన్స్ జీరో, వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్. అంటే ఈ సెవెన్ వాల్యూస్ మనం ఆక్టల్ నెంబర్ సిస్టమ్లో యూజ్ చేస్తాం. ఇట్ ఈజ్ ఆల్సో ఏ పొజిషనల్ వెయిటెడ్ సిస్టమ్. పొజిషనల్ వెయిటెడ్ సిస్టమ్ అంటే ఏందో మనం చూసాం ఇంత ముందుకే. ఇన్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ వెయిట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పవర్ ఆఫ్ ఎయిట్. ఎయిట్లో ఎందుకు ఎక్స్ప్రెస్ చేస్తాం పవర్, బేస్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ యొక్క బేస్ ఎయిట్ కనుక మనం ఇక్కడ వెయిట్ అనేది ఇన్ పవర్ ఆఫ్ ఎయిట్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ద పొజిషనల్ వెయిటెడ్ టేబుల్ ఈజ్, ఇట్ ఈస్ ది ఆక్టల్ పాయింట్. సో ఫ్రాక్షన్ పార్ట్కి ఏంది, ఎయిట్ పవర్ వన్, ఎయిట్ పవర్ మైనస్ టూ, ఎయిట్ పవర్ మైనస్ త్రీ, సో ఆన్. ఇక్కడ ఎల్ఎస్టి లెఫ్ట్ సైడ్లో లీస్ట్ వెయిట్ ఉంటుంది కాబట్టి లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్. ఇక్కడ ఎయిట్ పవర్ జీరో, ఎయిట్ పవర్ వన్, ఎయిట్ పవర్ టూ, సో ఆన్, ఎంఎస్టి. దిస్ ఈస్ ద పొజిషనల్ వెయిటెడ్ సిస్టమ్ ఆఫ్ ది ఆక్టల్ నెంబర్ సిస్టమ్. ఆక్టల్ నెంబర్ సిస్టమ్, బైనరీ నెంబర్ సిస్టమ్ అన్నీ సేమ్గా ఉంటాయి. జస్ట్ డిపెండింగ్ ఆన్ ద బేస్ మనకు పొజిషనల్ వెయిటెడ్ టేబుల్ అండ్ ఎన్ని వాల్యూస్ యూజ్ చేస్తాం అనేది డిఫరెంట్ అవుతుంది. ఎగ్జాడెసిమల్ నెంబర్ సిస్టమ్, ఎగ్జాడెసిమల్ నెంబర్ సిస్టమ్ బేస్ ఏంటి, 16. సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ 0 టు ఆర్ మైనస్ వన్. 0 టు 16 మైనస్ వన్. సో 0 టు 16 మైనస్ వన్ నథింగ్ బట్ 0 టు 15. అంటే మనం ఇక్కడ 0 నుంచి 15 వాల్యూస్ యూజ్ చేస్తాం. అంటే ఏంటి, 0, 1, 2, 3, సో ఆన్, 15. టోటల్ ఎన్ని ఉంటాయి, 16 వాల్యూస్ యూజ్ చేస్తాం ఎగ్జాడెసిమల్ నెంబర్ సిస్టమ్. బట్ ఎగ్జాడెసిమల్ నెంబర్ సిస్టమ్లో మనము 0 టు 9, 9గానే యూజ్ చేసుకుంటాం. బట్ 10 టు 15, 10, 11, 12, 13, 14, 15 వాల్యూస్ని మనము ఈ సింబల్స్ని ఏ, బి, సి, డి, ఈఎఫ్గా డికోడెడ్ చేసుకుంటాం. అంటే ఏంది, 10 వస్తే ఏం రాసుకుంటాం, ఏ అని రాసుకుంటాం, 11 అంటే బి, 12 అంటే సి, 13 అంటే డి, 14 అంటే ఈ, 15 అంటే ఎఫ్. అంటే 10 టు 15 వాల్యూస్ని మనము ఏ టు ఎఫ్గా డికోడ్ చేసుకుంటాం. మనకు అసలు ఏ టు ఎఫ్గా 10 టు 15 వాల్యూస్ని ఎందుకు డికోడ్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 15 అనే డేటా మీ ఫ్రెండ్ నీకు ట్రాన్స్ఫర్ చేసిండు అనుకోండి. 2 15 ఈజ్ నథింగ్ బట్ 2 15 ఈజ్ ఎఫ్. అంటే 2 ఎఫ్ అనే 2 బిట్ ఎగ్జాడెసిమల్ డేటాని మీ ఫ్రెండ్ నీకు ట్రాన్స్ఫర్ చేసిండు అనుకోండి. ఇప్పుడు మీకు ఎఫ్ అని మనకు తెలియక ముందుకి ఇదేం ట్రాన్స్ఫర్ చేసిన 2 2 15. బట్ నీకు రిసీవ్ అయినాక నువ్వేం అర్థం చేసుకుంటావు, ఇది 2 15 కావచ్చు, ఆ 2 15 అని అనుకోవచ్చు. అంటే ఏంది, 2 15 అంటే ఇట్ మే బి డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఆర్ ఆక్టల్ అనుకోవచ్చు. ఇది ఆక్టల్ నెంబర్ అనుకోవచ్చు, డెసిమల్ నెంబర్ అనుకోవచ్చు. కానీ అతను మీ ఫ్రెండ్ సెండ్ చేసింది ఏంది, 2 బిట్ ఎగ్జాడెసిమల్ నెంబర్ సిస్టమ్. అంటే ఇక్కడ 2 15 అనే అవకాశాలు ఉన్నాయి, 2 15 అనే అవకాశాలు ఉన్నాయి. అంటే టు టేక్ అవుట్ ద కన్ఫ్యూజన్ బిట్వీన్ ద నెంబర్స్ వీఆర్ డికోడెడ్ ఇంటూ ఏ టు ఎఫ్ వాల్యూస్ ఇంటూ 10 టు 15. అంటే ఏంది, ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండకుండా, అంటే ఇది డెసిమల్ నెంబరా ఎగ్జాడెసిమల్ నెంబరా అనేది మనకు రిసీవ్ అయిన తర్వాత అర్థం కావట్లేదు. సో టు టేక్ అవుట్ ద కన్ఫ్యూజన్ బిట్వీన్ ద నెంబర్
we are decoded into 10 to 15 values as a to f. అంటే hexadecimal numbers ని మనం ఏం చేస్తాం, ఎక్కడైతే 10 to 15 values కనిపిస్తాయో వాటిని మనము a to f గా రీప్లేస్ చేస్తాం. Hexadecimal number decimal system also positional weighted system. Positional weighted system అంటే పవర్స్ ఎందులో ఎక్స్ప్రెస్ చేస్తాం మనం, ఇన్ బేస్ ఆఫ్ పవర్ అంటే ఏంది, ఇన్ బేస్ పవర్ అంటే ఏంది 16. సో ఇన్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ వెయిట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పవర్ ఆఫ్ 16. ఇదేంటి పొజిషనల్ వెయిటెడ్ యొక్క టేబుల్, ఇది హెక్సాడెసిమల్ పాయింట్. ఫ్రాక్షనల్ గేమ్ వస్తాయి 16 పవర్ -1, 16 పవర్ -2, 16 పవర్ -3. ఏదైతే లాస్ట్ ఉంటుందో దాన్ని ఏమంటాం లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఎక్కడైతే లాస్ట్ ఉంటే ఇక్కడ ఫస్ట్ లో ఉంటే ఏమంటాం మీ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఇక్కడ ఏంటి పవర్స్ 16 పవర్ 0, 16 పవర్ 2, 16 పవర్ 2, 16 పవర్ 3, అండ్ సో ఆన్. దిస్ ఈజ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది నెంబర్ సిస్టమ్. సో నెంబర్ సిస్టమ్ ఇంట్రడక్షన్ ఏంది, నెంబర్ సిస్టమ్ అంటే ఏంది, ఇది సెట్ ఆఫ్ వాల్యూస్ కలిగి ఉంటే ఒక క్వాంటిటీని రిప్రజెంటేడ్ కోసం యూజ్ చేస్తాం. బేస్ అంటే ఏంటి, హౌ మెనీ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద పర్టికులర్ నెంబర్ సిస్టమ్, అంటే ఒక్కొక్క నెంబరింగ్ సిస్టమ్లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి అనేది మనకు బేస్ తెలియజేస్తుంది. బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఎక్కడి నుంచి ఎండ్ అవుతుందని మనం ఒక ఫార్ములా యూజ్ చేసుకుంటాం, 0 to r-1. ఆర్ అంటే ఏంది రాడిక్స్. సో నెంబర్ సిస్టమ్ క్లాసిఫికేషన్ ఏంది 4 టైప్స్, 1 is the డెసిమల్ నెంబర్ సిస్టమ్, బైనరీ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. బైనరీ నెంబర్ సిస్టమ్ అంటే బేస్ ఎంత, 2, అంటే 2 వాల్యూస్ మాత్రమే యూజ్ చేస్తాం, 0, 1. పొజిషనల్ వెయిట్ అనేది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం, పవర్ ఆఫ్ ది 2 గా ఎక్స్ప్రెస్ చేస్తాం, ఎందుకు బేస్ 2 కాబట్టి. అదే డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే ఏంది, బేస్ 10 కాబట్టి 10 వాల్యూస్ యూజ్ చేస్తాం. ఆ 10 వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే 0 నుంచి స్టార్ట్ అయ్యి 9 వరకు ఎండ్ అవుతాయి. సో పొజిషనల్ వెయిటెడ్, ఇది కూడా పొజిషనల్ వెయిటెడ్ సిస్టమే కదా, పొజిషనల్ వెయిటెడ్ సిస్టమ్ కాబట్టి డెసిమల్ నెంబర్ సిస్టమ్లో పవర్స్ ఎన్నిలో ఎక్స్ప్రెస్ చేస్తాం, 10 పవర్ 0, 10 పవర్ 1, 10 పవర్ 2, సో ఆన్. నెక్స్ట్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్లో బేస్ 8, సో 8 వాల్యూస్ యూజ్ చేస్తాం, 0 to 7. ఇది కూడా పొజిషనల్ వెయిటెడ్ సిస్టమే, బట్ పవర్స్ ఎందులో ఎక్స్ప్రెస్ చేస్తాం, 8 పవర్ 0, 8 పవర్ 1, 8 పవర్ 2, 8 పవర్ 3, సో ఆన్. నెక్స్ట్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్లో బేస్ 16 కాబట్టి 16 వాల్యూస్ యూజ్ చేస్తాం, 0 to 15. బట్ మనం ఏ 11 నుంచి 15 వరకు ఏం డికోడ్ చేసుకుంటాం, a to f గా డికోడ్ చేసుకుంటాం. ఎందుకు డికోడ్ చేయవలసిన అవసరం ఏంటంటే, టు టేక్ అవుట్ ద కన్ఫ్యూజన్ బిట్వీన్ ద నెంబర్స్, వీఆర్ డికోడెడ్ ఇన్ టు a to 15 is the 10 to 15, a to f values is the 10 to 15 values. అయితే హెక్సాడెసిమల్ బేస్ 16 కాబట్టి ఇందులో పొజిషనల్ వెయిటెడ్ టేబుల్లో మనం పవర్స్ని ఎందులో వెయిట్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం, పవర్ ఇన్ పవర్ ఆఫ్ 16లో ఎక్స్ప్రెస్ చేస్తాం.